ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ವಂದೇ ಶಂಭೂಮಾಪತಿಂ ಸುರಗುರಂ ವಂದೇ ಜಗತ್ಕಾರಣಂ ವಂದೇ ಪನ್ನಗಭೂಷಣಂ ಶಶಿಧರಂ ವಂದೇ ಪಶೂನಾಪತಿಂ ವಂದೇ ಸೂರ್ಯಶಶಾಗ್ನಿವಹಿನನಯನಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ ವಂದೇ ಭಕ್ತಜನಶ್ರೇಯಾಂಜವರದಂ ವಂದೇ ಶಿವಂ ಶಂಕರಂ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕೀ ಮಾರ್ಚಿ 14వ తారీఖు 2022 సోమవారము శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము శుద్ధ ఏకాదశి సోమవారము ఉదయము 10:30 వరకు ఉంటుంది. పుష్యమ నక్షత్రము ఉదయము 8:59 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు 2:00 నుండి 3:34 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:14, సూర్యాస్తమయము సాయంత్రము 6:08. వర్జము ఈరోజు లేదు. దుర్ముహూర్తము 12:36 నుండి 1:24 వరకు ఉంటుంది. మరియు 2:59 నుండి 3:46 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము 1:30 నుండి 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున చంద్రగ్రహానికి ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యము దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యమరత్నం ధరించిన వలన విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ యొక్క శరీరం అంతా కూడా ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. ఎలాంటి కోప ఉద్రిక్తతలకు లోను కాకుండా ఉండగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యమరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. సోమవారం రోజున విశేషంగా పరమశివుడికి రుద్రాభిషేకం జరిపించుకోండి, రుద్ర పారాయణ చేసుకోండి, రుద్ర హోమం చేసుకోండి. గడ్డు సమస్యలు ఉన్నవారు ఏకాదశి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాల కూర జరిపించుకునేటలు విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. చంద్రహోరలో అమ్మవారికి లలితాసహస్రం కుంకుమార్చన జరిపించుకునవచ్చును. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా లలితాసహస్రం పారాయణ కానీ
చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేటలా అమ్మవారు మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటారు. అలాగే ముత్యాన్ని వెండిలో లాకెట్లాగా మెడలో వేసుకుని వచ్చు. వెండిలో ముత్యాన్ని ఉంచి ఉంగరంలాగా ధరించిన ఎడలా చంద్రుని యొక్క అనుగ్రహం మీకు పొందవచ్చును. అలాగే కర్కాటక రాశి వారికి ఈ మార్చి మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. రాజకీయంగా కూడా పలకోడి బాగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు మీదే పైచేయిగా ఉంటుంది. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.